హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించిపోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. అందులో బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక కప్పు పాలను నేను తీసుకుంటున్నాను. అలాగే అందులో 3 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. మీకు ఎంత తీపి కావాలో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఇలాచీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సర్వింగ్ గ్లాస్ నేను తీసుకొని దాంట్లోని చాక్లెట్ సిరప్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ చుట్టూ నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలాగా. అప్పుడు మనకి ఆ జ్యూస్ తాగేటప్పుడు మొత్తం సిరప్ అంతా దాంట్లోకి మిక్స్ అవుతుంది అందుకని. తర్వాత నేను చేసుకున్న బనానా జ్యూస్ని ఆ గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. దాని మీద వెనీలా ఐస్ క్రీమ్ని నేను వేసుకుంటున్నాను. దాని మీద చాక్లెట్ సిరప్ని డెకరేట్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో సింపుల్గా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.